దేవుడే అంటున్నారు చెప్పండి. 2 తిమోతి 3:12 చూస్తున్నప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారి అందరికీ దుర్జనులను వంచకులను ఇతరులను మోసపుచ్చు తామును మోసపోవుసు అంతకందకు చెడిపోయెదరు. దేవుడే ఉన్నారు చెప్పండి. యేసు క్రీస్తులో సద్భక్తిని బ్రతకనుద్దేశించిన వారికి హింసలను హింస పొందెదరు, దుర్జనులను వంశకులను ఇతరులను మోసపరుసు తామును మోసపోవుసు అంతకందకు కూడా చెడిపోతున్నారంట. ఈ లోకములో ఇతరులని మోసపరిచేవారు క్రీస్తు యేసులో మంచి భక్తి తాత్పర్యము కలిగి సద్భక్తి దేవుని కొరకు తమలను తాను సమర్పణ చేసుకుని తన జీవితంలో ఏ తప్పిదము లేకుండా తన జీవితాలను సమర్పణ చేసుకుని సద్భక్తిని కలిగి జీవించాలి అనుకునే వారికి దేవుడే అంటున్నారు చెప్పండి అనేకమైన హింసలు ఏం కలుగుతున్నాయి చెప్పండి, శ్రమలు వేదనలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఇతరులను మోసపరుచు అనేకులను వారు కూడా మోసపోయి వారేమవుతున్నారు చెప్పండి, అంతకంతకు వారు చెడిపోతున్నారంట. కనుక ఈ లోకములో చెడిపోయేవారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇతరులను మోసపుచ్చి తమ జీవితాలను ఈ లోకములో ఏదో ఒక విధంగా సంతోషంగా ఆ శ్రమల నుంచి బయటికి రావాలి అని చెప్పి వారి బ్రతకటానికి అనేక మార్గాలు ఎత్తుకొని దేవుడు వారికి ఇచ్చిన మంచి భక్తి తాత్పర్యం నీతి గల వారిని ఆయన కాపాడుతున్నాడు. ఆకాశ పక్షులను పోషించేవాడును మిమ్ములను నీతిమంతులుగా మీరు జీవిస్తే మిమ్ములను నేను పోషించలేనా అంటున్నాడు. కానీ ఆ మాటలు వారికి విశ్వాసము లేక వారు చేసే పనిలో వారి కష్టాన్ని ఎందుకంటే నమ్మకము లేక అనేకులను మోసపుచ్చుసు అనేకుల మీద అపనిందలు మోపుసు వారి జీవితాలను ఏం చేస్తున్నారు చెప్పండి, వారు ఈ లోకములో జీవించటానికి అనేకులను మోసపుస్తూ బ్రతుకుతున్నారే కానీ వారి జీవితంలో అంతకంతకు వారికి ఏమవుతుంది చెప్పండి, చెడిపోతున్నారు. చెడిపోతున్నారు అనే విషయం వారికి తెలుస్తలేదు. ఇటు దేవునికి దూరం అవుతున్నారు, అలాగే దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు, ఈ లోకంలో విలువేయబడుతున్నారు. వారు ఎంత నష్టపోతున్నారో వారి జీవితానికి వారికి తెలియనే తెలుస్తలేదు. కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారికి హింసలు వేదనలు కలుగుతుంటాయి. మంచి సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి హింసలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి. కానీ నీతిమంతులు మొరపెట్టగా దేవుడు వారి మొర ఆలకించి వారిని ఆ శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీతిమంతులారా ఉత్సాహించండి, దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, మీ మనవి ఆలకిస్తున్నాడు. కనుక అన్ని విషయాలలో భక్తిహీనులకు కలిగే శ్రమలు అనేకమైనవి ఉన్నాయి. కనుక వారు ఇప్పుడు ఎందుకంటే ఈ లోకములో అనేకులను మోసపుచ్చి సంతోషంగా మీ ఎదురు వారు కనబడచ్చు, కానీ ఒక్క క్షణములో వారి జీవితంలో ఏ దుర్దినాలు వస్తాయో ఏ శ్రమలు వస్తాయో వారికి తెలియనే తెలియదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనం అన్ని విషయాలలో మన ప్రార్థన వింటున్నాడా? ఈ శ్రమలలో దేవుడు నిజంగా వాళ్ళలాగా మనము కూడా ఉంటే బ్రతకొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ వారి జీవితంలో అనేక శ్రమల మార్గాలలో వాళ్ళు వెళుతున్నారు అనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. కనుకనే యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి, నా గొర్రెలకు నేను మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాను, నా గొర్రెల కొరకు ఆయన ప్రాణము పెట్టి వాటిని పోషించడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 42:5 చూసినప్పుడు ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి
దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుస్తు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు అంట దేవుడే ఉన్నారు చెప్పండి ఈ భూమి ఆకాశములను సృజించి భూమిలో ఉన్న సమస్తము అన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి ఈ భూమి మీద సమస్త ప్రాణులను సృష్టించి మనుషులకు ప్రాణాన్ని ఇచ్చి అలాగే సమస్తం ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజు నిన్ను ఏమడుతున్నాడు చెప్పండి నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పెడతారో ఆ ప్రాణాన్ని ఏం చేస్తారు చెప్పండి రక్షించుకుంటారు అంటున్నాడు ఈ భూమి మీద సమస్త మానవులకు ప్రాణం ఇచ్చిన దేవుడు జీవాన్ని ఇచ్చిన దేవుడు ఈ భూమి ఆకాశములు సమస్తము కూడా పుట్టించి వాటిని విశాలపరిచి ఈ భూమి మీద సమస్త ప్రకృతిని కలగచేసిన దేవుడు ఈ రోజు మీరు నా నిమిత్తము మీ ప్రాణమును పెట్టిన వారు ఏమన్నారు చెప్పండి మార్కు సువార్త మార్కు సువార్తలో దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును అంటున్నాడు యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు తిరిగి రక్షించుకొనును దేవుడే ఉన్నారు చెప్పండి భూమి మీద ఉన్న సమస్త మనుషులకు ప్రాణాన్ని కల ఇచ్చినవాడు జీవాత్మనిచ్చినవాడు నా గొర్రెలకు నేను మంచి కాపరిని కనుక నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చా కనుక జీతగాడు జీతగాడే కనుక జీతగాడుగా నేను రాలేదు నా గొర్రెలను పోషించడానికి వాటి కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను అధికారము కలిగి ఉన్నాను అంటున్నాడు అలాంటి దేవుడు సమస్త మానవులకు ప్రాణాన్ని ఇచ్చి ఈరోజు నా నిమిత్తము నీవు ఈ యొక్క త్యాగము చేస్తావా నా నిమిత్తము సువార్త నిమిత్తము నీవు ప్రాణము పెడతావా అని అడుగుతున్నాడు నా నిమిత్తము నువ్వు నిలబడతావా నా నిమిత్తము ఈ లోకములో ఒకవేళ ప్రాణాపాయాలు నీకేదన్నా కలిగితే కనుక నా నిమిత్తము నువ్వు నిలబడతావా అని అడిగితే మానవుడు ఏమంటున్నాడు చెప్పండి నా ప్రాణము మాత్రము పెట్టను అంటున్నాడు ఎందుకంటే దేవుడు మనకు ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి మరలా ఆయన అడుగుతున్నాడు అంటే ఆయన ప్రాణాన్ని నీ ప్రాణాన్ని మరలా రక్షించాలి అని ఈ లోకములో అనేకులు తమ ప్రాణముల గురించి అనేక మంది మోసపుచ్చుసు అనేక మందిని అన్యాయముగా సంపాదిస్తూ అనేక వారి జీవిత విధానములో సహోదరులనేంటి అలాగే మరి తన భార్యను భర్తలను ఇరుగు పొరుగు వారిని సమస్తాన్ని మోసము చేస్తూ అంతకంతకు చెడిపోతున్న సంగతి వారికి తెలియటలేదు కానీ మేము ఈ లోకములో బ్రతుకుతున్నామని వారు అనుకుంటున్నారు అలాంటి వారితో దేవుడు అంటున్నాడు ఇదిగో ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా కనుక దేవుడు అంటున్నాడు నా నిమిత్తము నువ్వు నిలబడతావా నా మాట మీద నువ్వు నిలబడతావా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులకు ప్రాణమునిచ్చిన దేవుడు ఆయుష్నిచ్చిన దేవుడు సమస్త జీవరాశులకు ప్రాణాన్ని ఆయన ఇచ్చిన దేవుడు ఈరోజు నీవు నా కొరకు ప్రాణపాయమైనా సరే నా నిమిత్తము సువార్త నిమిత్తము నా వాక్యము నిమిత్తము నీవు నిలబడతావా అని అడుగుతున్నాడు నిలబడితే దాన్ని నీవు దక్కించుకుంటావు లేకపోతే నీ నిమిత్తము నీ ప్రాణాన్ని కాపాడుట కొరకు నీవు అనేక ప్రయత్నాలు చేస్తే దేవుడే ఉన్నారు చెప్పండి అంతకంతకు వారు చెడిపోవుస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మరలా తిరిగి నిన్ను అడుగుతున్నాడు నా కుమారుడా నేను నీకు ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి నాకు మళ్ళా నీవు అప్పగించగలవా నాకు నీవు అప్పగించగలవా అని అడుగుతున్నాడు కనుక అప్పగించటానికి మనం సిద్ధంగా ఉండాలి కనుక దేవుడు ఈ దీపాన్ని వెలిగించున్నాడు నీ దేహము దేవుని వల్ల కలిగినదని
నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి ఈ దేహం ఉండగానే నీకు ఇచ్చిన సమయములో నీవేం చేయాలి చెప్పండి దేవుణ్ణి మహిమ పరచాలి కనుక దేవుడు అంటున్నాడు ఈ దేహము నీకు ఇచ్చిన కనుక నీకు ఇచ్చిన ప్రాణము నాది కనుక నేను పెట్టి ఉన్నా కనుక నా నిమిత్తము సువార్త నిమిత్తము నీవు నిలబడగలవా ఒకవేళ ప్రాణాపాయము ఏదైనా జరిగితే ఒకవేళ ఆకలి దప్పులు కలిగితే కనుక నీవు నిలబడగలవా నీతి కొరకు నిలబడతావా నా మాట మీద నేను ఇచ్చిన మాట ప్రకారంగా మాట మీద నీవు నిలబడతావా అని దేవుడు అడుగుతున్నాడు అడిగితే తప్పకుండా నీవు దాన్ని రక్షించుకుంటావు కాపాడుకుంటావు కనుక ఏ ప్రాణం గురించి నీవు చేయరాని పనులు చేస్తున్నావో ఏది చేయకూడని పని నిన్ను నీవు కాపాడుట కొరకు నీ సహోదరులను నీ రక్త సంబంధికులను నీ భార్యను అందరినీ కూడా ఎలా మోసం చేస్తున్నావో కనుక అది నీవు కేవలం ఈరోజు బ్రతకటాన్ని గురించి అని అనుకుంటున్నావు కానీ అంతకంతకు నీవు చెడిపోతున్నావు అంతకంతకు నష్టపోతున్నావు అంతకంతకు నీవు ఇంకా శ్రమల్లో వెళ్ళిపోతున్నావు కనుక దేవుడు అంటున్నాడు నా నిమిత్తము నువ్వు నిలబడితే తప్పకుండా తిరిగి నేను నీకు ఆశీర్వాదముగా మారుస్తాను అంటున్నాడు చూడండి ఆదికాండము 50:24 అక్కడ యోసేపు ఏమంటున్నాడు చూడండి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చి ఈ దేశములో నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన దేశమునకు మిమ్ములను తీసుకుని పోవునని చెప్పి ఉన్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి యోసేపు తన సహోదరులందరినీ కూడా చూచి నేను చనిపోతున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చి ఈ దేశములో నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మలను తీసుకుని పోవునని చెబుతూ ఉన్నాడంట కనుక అక్కడ యోసేపు ఆ ఐగుప్తు దేశంలో జీవించినప్పుడు ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా తన సహోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళారు చెప్పండి బ్రతుకు తెరువు కోసం ఐగుప్తుకు వెళ్ళారు కానీ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ కట్టు బొట్టు సాంప్రదాయం అంతా కూడా వీరికి వారికి కూడా అక్కడ అనుకూలతగా ఉన్నప్పుడు వారు ఉండటానికి వారి సహోదరులు ఐగుప్తులో యోసేపుతో కలిసి అందరూ కూడా సంతోషంగా జీవించారు జీవించిన తర్వాత వారు విస్తరించి అనేకులు అయిపోయిన తర్వాత యోసేపుకు మరణకాలం వచ్చిన తర్వాత అతను చనిపోయే సమయంలో ఆ సహోదరులందరినీ పిలిచి నేను చనిపోతున్నాను తప్పకుండా దేవుడు ఈ దేశానికి ఎందుకంటే మిమ్ములను చూడవస్తాడు తప్పకుండా మిమ్ములను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఏ దేశమైతే స్వాస్థ్యముగా ఇచ్చాడో ఆ దేశములోనికి మిమ్ములను తీసుకు వెళ్ళినప్పుడు మీరు నా ఎముకలను మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలీల యొక్క కుమారుల చేత ప్రమాణము చేయించెను అక్కడ ఏం చేశారు చెప్పండి యోసేపు చనిపోయేటప్పుడు ఇశ్రాయేలీలు తన సహోదరులను తన యొక్క అన్నదమ్ముల పిల్లలందరినీ కూడా పిలిచి తన పిల్లలను కూడా పిలిచి తప్పకుండా ఈ దేశానికి దేవుడు మనకిది స్వాతంత్రం కాదు ఈ దేశం మనకు దేవుడు ఇచ్చింది కాదు కేవలము
బ్రతు దరు కోసం దేవుడు మనల్ని ఇక్కడ పంపించాడు. కనుక ఆయన వాగ్దానం చేసిన దేశము వేరుగా ఉన్నది. ఆ దేశములో నీకు తప్పకుండా మనలందరిని కూడా దేవుడు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినప్పుడు నేను ఇక్కడ సనిపోతున్నాను. కనుక నా ఎముకలను ఇక్కడ నుండి మీరు ఆస్వాదించిన ఎందుకంటే ఆ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబులు పాలు తేనెలు ప్రవచించే దేశములో శాశ్వతమైన ఆశీర్వాదకరమైన దేశములోనికి నా ఎముకలను మీరు తీసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ స్వాస్యము మనకు, కనుక అది శాశ్వతమైనది. ఎందుకంటే దేవుని బిడ్డలకు శాశ్వతమైన ఆశీర్వాదకరముగా ఇచ్చిన ఆ భూమిలోనే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఈ దేశంలో కేవలం మనము ఎందుకంటే జీవనోపాధి కొరకు వచ్చాం. కనుక ఇక్కడ మనము ఈరోజు ఇక్కడ ఉండిపోయాం. కనుక దేవుడు వస్తాడు, మిమ్మలను నడిపిస్తాడు. తప్పకుండా ఆ క్షణములో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎముకలను తీసుకు వెళ్ళండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, నిర్గమాకాండ 3:7 దేవుడు నిజముగా చూస్తాడా చెప్పండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా చూస్తితిని, పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. అక్కడ ఏమయ్యారు చెప్పండి. యేసేపు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలందరూ కూడా ఆ సాంప్రదాయానికి, ఆ ప్రదేశంలో ఉన్న ఆ కట్టు బొట్టు ఆ విషయాలలో వారు ఏమయ్యారు చెప్పండి, ఆ ప్రజలలో కలిసిపోయారు. కలిసిపోయి వాళ్ళతో కలిసి జీవిస్తున్నారు. కనుక ఐగుప్తులో, ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలు యేసేపు తెలియని ప్రజలు, యేసేపును ఎరగని ఒక రాజు వచ్చాడు. యేసేపు అంటే గిట్టని ఒక రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలకు ఏం కలిగింది చెప్పండి? శ్రమలు కలిగినాయి, వేదనలు కలిగినాయి. ఎందుకంటే వీరు పరాయి దేశస్థులు. కనుక మన దేశంలో స్వతంత్రించుకుంటున్నారు, కనుక విస్తరిస్తున్నారు. ఈ ప్రజలు మనలందరినీ కూడా, ఎందుకంటే మన మీద ప్రభుత్వాలు ఏలకుండా వారిని అణిసివేయాలని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడు చెప్పండి? యేసేపును ఎరగని రాజు వచ్చి ఆ ప్రజలను, వారి ప్రజలందరిని ఏం చేస్తాడు చెప్పండి? యేసేపు సొత్తైన ప్రజలందరినీ కూడా భయంకరమైన హింసలు పెడుతూ ఉన్నాడంట. ఆ హింసలు వేదనలు తట్టుకోలేక ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. దేవుడు అంటున్నాడు అక్కడ మోషేని పిలిచి, మోషే ఏమంటున్నాడు చెప్పండి, మరియు యెహోవా ఇట్లనే, నేను ఐగుప్తులో నా ప్రజల బాధలను నిశ్చయముగా నేను చూడవచ్చి తిని, కనుక తమను పనులలో కష్టపెట్టు వారి కష్టమును నేను కనులారా చూచి ఉన్నాను, వారు పెట్టే మొర నేను విన్నాను. నా ప్రజలు ఎంతో వేదన పడుతున్నారు. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవుడు ఎక్కడున్నాడు? కనుక మాకు ఈ శ్రమలు ఏమిటి అని చెప్పి నా ప్రజలు ఇప్పుడు నా తట్టు తిరిగి ఉన్నారు. కనుక నీవు వెళ్ళి వారిని విడిపించుకురా, వారిని బయటకు తీసుకునిరా అని చెప్పినప్పుడు మోషే బయలుదేరి, చూడండి చూడండి, మోషే నిర్గమాకాండం 4:22-23 అప్పుడు నీవు పరోతో, ఇశ్రాయేలుడు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించునట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు నేను ఆజ్ఞాపించుచున్నాను అని వారిని పంపనల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ పుత్రుని సంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. మోషే అంటున్నాడు, అయ్యా నేను వెళతా, ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరిని, ఎవరు మిమ్ములను ఈరోజు రమ్మన్నారని, ఇశ్రాయేలీలు రమ్మన్న రాజు ఎవరు అని అడిగితే నేను ఏమి చెప్పాలి అంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆరాధించే దేవుడు, ఆ వారిని పుట్టించిన దేవుడు, వారికి ఆయుష్నిచ్చిన దేవుడు,
ఆ దేవుడు వారిని పిలుస్తున్నాడని తెలియ చెప్పమని అన్నప్పుడు ఆ మాటను బట్టి మోషే వెళ్ళి ఆ ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడి ఏమన్నారు చెప్పండి ఇశ్రాయేలీయుడు నా జ్యేష్ఠ కుమారుడు కనుక నన్ను సేవించునట్లుగా నా కుమారుని నీవు పోనిమ్ము ఐగుప్తు దేశములో నుంచి పంపించు ఈ బానిసలుగా నీ వాడుకుంటూ వారిని ఎట్టి శాకిరి నుండి ఈ రోజు విడుదల చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లేదా వారిని నీవు పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఐగుప్తులు దేవుడు ఎందుకంటే వారిని సృష్టించిన దేవుడు వారికి వాగ్దానము చేసిన దేవుడు ఈ రోజు ఎందుకంటే ఆ ప్రజల యొక్క బాధలను తెలుసుకొని ఉన్నాడు కనుక తన కుమారుని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు కనుక తన కుమార్తెల కుమారులు ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళాలి అని దేవుని మాటగా ఫరోతో చెప్పినప్పుడు ఫరో అంటున్నాడు ఇదిగో ఐగుప్తు దేశములో నుండి వారిని నేను బయటకు పంపించను అంటున్నాడు ఎందుకంటే ఏ దేవుడు రమ్మన్నాడు నాకు తెలియని దేవుడు ఎవరు కనుక వారిని పంపించను నేను అని చెప్పి వారిని ఏం చేశాడు చెప్పండి వారి ఇంకా పనులలో అనేక శ్రమలను కలగజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అరే దేవుడే ఉన్నారు చెప్పండి ఇదిగో నా కుమారుని నీవు పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు దేవునికి స్తోత్రము అరే కనుక నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని నా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక నీకు ఆ కీడు రాకక మునిపే ఈ ప్రజలను ఈ దేశాన్ని నుంచి విడిపించమని దేవుడు తెలియపరుస్తున్నాడు పంపించి వేసే అని ఫరోతో మాట్లాడితే ఫరో అంటున్నాడు వారిని పంపించనే పంపించను అంటున్నాడు దేవునికి స్తోత్రము అరే కనుక ఫరో దేవుడు ఏమన్నారు చెప్పండి ఫరో హృదయము కఠినమైపోద్ది గనక నీవు ఏ విషయంలో కూడా భయపడవద్దు కరుణ ఎందుకంటే కఠినమైపోయిన హృదయములో అనేకమైన తిరుగుబాటులు వస్తుంటాయి కనుక వాటికి నీవు భయపడవద్దు నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేను తీసుకుని బయటికి వస్తా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి నిర్గమాకాండము చూడండి నిర్గమాకాండ 13వ అధ్యాయము 19వ వచనములో మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను తప్ప దేవుడు ఏం చేశాడు చెప్పండి ఫరో యొక్క కుమారుణ్ణి చంపివేసిన తరువాత ఫరో అంటున్నాడు ఇదిగో ఈ ప్రజలను నీవు తీసుకుని వెళ్ళిపోమంటున్నాడు కనుక అనేకమైన తెగుళ్ళు అనేకమైన శోధనలు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలలో ఎవరికి ఏ బాధ రాకుండా ఆ దేశాన్ని సర్వనాశనము చేసి ఐగుప్తులో ఫరో యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత ఫరో అంటున్నాడు ఈ ప్రజలను నీ ఇష్టము తీసుకుని వెళ్ళిపో అంటున్నాడు దేవునికి స్తోత్రము అరే ఆనినప్పుడు దేవుడు అక్కడ యోసేపుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక యోసేపుతో అక్కడ ఏమన్నాడు చెప్పండి ఇదిగో తప్పకుండా దేవుడు ఈ దేశాన్ని నుంచి మిమ్మలను విడిపించి తీసుకు వెళ్ళినప్పుడు తప్పకుండా నన్ను మీరు జ్ఞాపకము చేసుకునండి దేవునికి స్తోత్రము అరే అప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది అక్కడ మోషేతో అంటున్నారు చూడండి మరి అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను దేవునికి స్తోత్రము అలా కనుక అక్కడ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అక్కడ యోసేపు చనిపోక మునిపే తన సహోదరులతో ప్రమాణం చేశాడు కనుక అక్కడ 430 సంవత్సరాలకు విడుదల వచ్చిన తర్వాత ఆ ప్రమాణాన్ని దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నా యోసేపు ఎందుకంటే అతని కోరిక ఎందుకంటే నా కొరకు జీవించి తన జీవితంలో నీతి కొరకు జీవించాడు గనక అతని యొక్క ఎముకలు నేను ఏ దేశమైతే పాలు తేనెలు ప్రవచించి దేశంలో మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను ఆ దేశంలోనికి అతని ఎముకలు తీసుకొని రండి
అని చెప్పి పరిశుద్ధాత్మ చేత మాట్లాడినప్పుడు మోషేను బట్టి ఆ ఎముకలు తీసుకొని వారు బయలుదేరారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దానియేలు గ్రంథం 6:27 తప్పకుండా మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి. ఆయన విడిపించువాడును, రక్షించువాడునయుండి, రక్షించువాడునయుండి పరమందును, పరమందును భూమి మీదను, భూమి మీదను సూచక్రియలను, సూచక్రియలను ఆశ్చర్య కార్యములను ఆశ్చర్య కార్యములను చేయువాడునయ్యే సింహముల నోట నుండి. ఆయన ఏం చేస్తారు చెప్పండి? భూమి మీద ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడయ్యుండి విడిపించుటకు రక్షించుటకు సమర్థుడు. దానియేలుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. కనుక దానియేలు అలాగే శ్రమలో సింహాల బోనులు వేసినప్పుడు దానియేలుని ఏం చేశారు చెప్పండి? ఆ దేవుడు ఆయనకు ఒక దూతను కాపుదలగా పెట్టి సింహాల బోనులో ఆయనను పడవేసిన శత్రువుల నోరులను మూపించి సింహములో నోటిని మూసివేసినాక దానియేలు బయటికి వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ అక్కడ అంటున్నాడు, జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన రక్షింపగలిగిన అని అడిగాను. అక్కడ అడిగినప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆ రాజు ఒక శాసనాన్ని రాపించాడంట. ఏమని రాపించాడు చెప్పండి? ఈ దానియేలు దేవుడు సమస్తము విడిపించుటకు రక్షించుటకు సమర్థుడు, సమర్థుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక శరలో ఉన్న వారికి నీతిగా నడుచుకునే వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడు. కనుక ఆయన జీవము కలిగిన దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడు. కనుక దేవుడు దానియేలు దేవుడు జీవము కలిగిన దేవుడు. రక్షించుటకు విడిపించుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన ఎడల చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నీతి కొరకు జీవించేవారు, ఆకలి దప్పులు కలిగిన వారు ఎంతో ధన్యులు దేవుడు తెలియపరుస్తున్నారు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దినదినము కూడా దేవుని వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుని తప్పకుండా వాటి కొరకు జీవించే ప్రతి ఒక్కరిని కూడా శ్రమలో వేదనలో విడిపించి రక్షించి ఆయన చేసిన వాగ్దాన ప్రకారముగా మనలను నడిపించే దేవుడు, జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవెంతును గాక. హల్లెలూయా.